సాహసాన్ని భారతదేశంలో ఉన్నటువంటి మనుషులే కాకుండా జీవరాశులు కూడా స్వేచ్ఛగా బతకాలని చెప్పి అతను స్వేచ్ఛను వదులుకొని తన భార్య తన పిల్లలు కూడా చనిపోతూ ఉన్న భారతదేశానికి రాజ్యాంగం అందించినటువంటి గనుడు దేవుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. ఉదాహరణకు ఎక్కడ వరకు మీరు వెళ్ళా అవసరం లేదు, మా ఫ్యామిలీని చూడండి, వడవల్లిలో మా ఫ్యామిలీని మీరు ఉదాహరణ తీసుకోండి. నేను సైకిల్ నుండి మీ కళ్ళు ఎదురుగానే నేను కారు వేసుకుని వెళ్తా ఉన్నాను. సైకిల్ కొనుక్కోవడానికి కూడా మా ఫ్యామిలీకి చాలా తోమత లేని ఫ్యామిలీ నుండి ఈరోజు నేను ఒక కారులో వెళ్తూ ఉంటే నా తమ్ముడు ఇంకొక కారులో వెళ్తూ ఉంటే ఇద్దరు బుల్లెట్ల మీద తిరుగుతూ ఉన్నారు. దానికి కారణం ఏమిటి చెప్పాలి? ఏమిటి ఏమిటి? చదువు ద్వారా మాత్రమే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, మసీదుకు వెళ్ళకపోయినా పర్లేదు, చర్చికి వెళ్ళకపోయినా పర్లేదు, ఎక్కడికి వెళ్ళాలి? థ్యాంక్ యూ. మళ్ళీ చెప్పండి అందరు. మనము బడికి వెళ్ళగలిగితే చర్చిలు కట్టించగలం, మసీదులు కట్టించగలం, గుడులు కట్టించగలం. కేవలం బడికి వెళ్ళినప్పుడు మాత్రమే. చర్చి కట్టించాలన్నా, గుడి కట్టించాలన్నా, మసీదు కట్టించాలన్నా డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే చదువుకోవాలి. చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తేనే మనం ఏ స్థాయికైనా చేరగలుగుతాము. ఈ చదువు ఉద్యోగాన్ని ఇస్తుంది. ముందుకు పోతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకొకటి ఇచ్చాడు మనకి, సూటు ఉన్నవాడికి ఒకే ఓటు, బోసి పెట్టుకున్నవాడికి కూడా ఒకే ఓటు. సూటు బూటు వేసుకెళ్ళాడు ఒకే ఓటు వేస్తాడు, బోసి పెట్టుకుని వెళ్ళాడు కూడా ఒకే ఓటు వేస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ తరువాత మహానీయుడు కాంతిరామ్ ఉత్తరప్రదేశ్కి మాయావతిని ముఖ్యమంత్రిని చేయగలిగాడు. ఏం ద్వారా చేయగలిగాడు? ఓట్ల ద్వారా. మన ఓటు మనకేసుకుందాం, మనం ఎవరికో ఓట్లు వేయడం కాదు, మన ఓట్లు మనం వేసుకుందాం, మన వాళ్లను పాలకులుగా చేసుకుందాం. ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్స్గా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, చైన్ మెయిర్లుగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రధానమంత్రిగా, రాష్ట్రపతిగా కావాలంటే మన ఓట్లు మన కుల నాయకులకు, మన పెద్దలకు వేసుకుంటూ రాజకీయ అధికారాన్ని కూడా మనము చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉంది. మరి నాకు మిత్రుడితో అంత పరిచయం లేదు, నాకు పాస్టర్ గారితో కూడా అంత పరిచయం లేదు. నా వాట్సాప్ స్టేటస్ చూస్తూ ఉంటారు. నేను శ్రీకాకుళం నుండి తెలంగాణ వరకు, ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులు అభివృద్ధి చెందాలంటే మనమేమి చేయాలి అని నేను సోషల్ మీడియాలో చర్చ చేసేటప్పుడు మహానుభావుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పేద పిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడైన అటువంటి మహానుభావుడిని ఇన్స్పైర్ గా తీసుకొని నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సాంకేతిక సంక్షేమ వసతి గృహాలు, కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు, అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలు, బీసీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు విజిట్ చేస్తూ మన పిల్లలకు మంచి ఆహారం అందుతుందా లేదా, చదువు అందుతుందా లేదా, ఒకవేళ అందకపోతే మనం ఏం చేయాలి, ఈ అధికారులను మనం ఎలా నిలతేయాలి, ఈ ప్రజాప్రతినిధులను మనం ఎలా నిలతీయాలని చెప్పి అనుక్షణము కూడా నేను ప్రయాణం చేస్తా ఉన్నాను. నేను ఆ సందర్భంలో మన సోదరుడు ఒకరోజు నాకు మెసేజ్ పెట్టాడు,
అయ్యగారు బావగారు ఒన్నుపొడి స్కూల్లో కొంత డిస్టర్బ్ గా ఉంది, మీరు వెళ్ళి ఏమైనా చేయగలరా అని చెప్తే చేయగలిగిన విషయం నేను వెంటనే ఒన్నుపొడు హెచ్ఎం గారికి ఫోన్ చేసి, అయ్యా మన స్కూల్లో ఇలా జరుగుతూ ఉంది, అది జరగకుండా చేయవలసిన బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి ఆయనకు సాల్వా కప్పి అంబేద్కర్ బుక్ ఇచ్చి అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను. అలాగే శ్రీను చాలా సార్లు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెడతా ఉంటాడు, శ్రీను మన జాతులు మారాలంటే అక్కడికి కులాలు ముందుకు పోవాలంటే చదువుకోవాలి, శ్రీను చదువుతో పాటు కూడా రాజ్యాధికారం అవసరం, రాజ్యాధికారం కూడా మనకు కావాలి, ఆ దిశగాను ప్రయత్నం చెయ్యి, రానున్న ఎన్నికలలో నువ్వు చైర్మన్ గా పోటీ చెయ్యి, ఏకగ్రీవంగా రావడానికి మన వంతు ప్రయత్నాలు మనం చేద్దామని చెప్పి శ్రీను ఎన్ని తట్టడం జరిగింది. శ్రీను ఈరోజు చాలా సులువుగా కాదది, చాలా కష్టంతో కూర్చున్నది గొడవలంటే, గొడవల్లో ఒకరు ముందుకెళ్తే రెండవడు వెళ్ళే పరిస్థితి కాదు మన గ్రామం, కానీ చాలా కష్టపడి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరితో సహకారంతో ఈ రోజు ఒక స్కూల్ చైర్మన్ అవ్వడానికి చాలా కృషి చేసి ఈ రోజు స్కూల్ చైర్మన్ అయ్యాడు. నేను అప్పుడే మన శ్రీనికి చెప్పాను, నేను ఒకే వర్గం సర్పంచ్ చేయడం కాదు, ఎస్సీ రిజర్వ్డ్ వస్తే మీ వెనుకుంటాను నేను, మీ పేటలో ఉంటాను నేను, సర్పంచ్ గా